భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట పట్టణంలో నిత్యం ఏదో ఒక ప్రమాదంతో అశ్వారాపేట రోడ్లు నెత్తురూడుతున్నాయి. కొన్ని ప్రమాదాలు మధ్యమొత్తులో జరిగితే, కొన్ని ప్రమాదాలు నిబంధనలు పాటించక అతివేగంతో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వెంట వెంటనే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అశ్వారావుపేట సొసైటీ చైర్మన్ నోతెక్కి నాగేశ్వరరావు గుర్తు తెలియని వాహనం నుండి కొన్ని మృతి చెందారు. ఎన్ని మరణాలు సంభవించినప్పటికీ ప్రమాదాల రేటింగ్ మాత్రం తగ్గడం లేదు. వేగ నియంత్రణ కోసం పోలీసు వారు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఒక లారీ ఢీకొట్టడమే కాకుండా అటుగా వెళుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని క్రింద పడిపోగా ఆ విద్యార్థిని కాళ్లపై నుండి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది.